Welcome to the my channel small scale industries paper plates paper cups and paper plates raw materials ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కొడితే బెల్ ఐకాన్ బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్ కు వచ్చే మోటార్ సింగిల్ 1 HP మోటార్ ఈ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంట్ డొమెస్టిక్ కరెంట్ వాడకోకుండా సెపరేట్గా కమర్షియల్ క్యాటగిరీ 2 మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను పాటించండి ఈ మనము ఈ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ఎలా ఉంటుందంటే మనకి ఈ వర్కింగ్ అనేది మనం షీట్ పెట్టి రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది ఆ గేర్ లివర్ అంటారు దాన్ని ఆ లివర్ని మనం బ్యాక్ ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ చేయడం వలన మనం తయారు చేసుకున్న ప్లేట్స్ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మనం ఏ ప్లేట్ అనుకుంటున్నామో బఫే ప్లేట్ అయితే బఫే ప్లేట్ షీట్ తీసుకొని మనము డై మధ్యలో పెట్టేసి మనకి గేర్ వెనక్కి లాగితే డై పైకి మూవ్ అవుతుంది 1-2 సెకండ్లు ఆగిన తర్వాత షీట్ ఇలా పెట్టేసి రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది వెనక్కి లాగితే డై పైకి వెళ్తుంది 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము తయారైన ప్లేట్ బయట తీయాలంటే గేర్ ముందుకంటే డై కిందికి వస్తుంది ఈ విధంగా మనము బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ ప్లేట్స్ మనం టేబుల్ పెట్టుకునే పల్చడి పతల ప్లేట్స్ మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి ఈ డోనా ప్లేట్స్ అని ప్రసాదం కప్పులని పానీపూరి కప్పులని టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి సో మనకి ఈ బఫే ప్లేట్లు అనేటివి రా మెటీరియల్స్ మనకి షీట్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా మధ్యలో ఉంటుంది వీక్లీ వీక్లీ ఎవ్రీ 10 డేస్కి రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి రేట్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయని మీకు సలహా ఇస్తున్నాను సో మనము ఈ షీట్ ఇంటికి తెచ్చుకోవడానికి మనకు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడితే మన ప్లేట్ తయారవ్వడానికి మనకు 2 పైసలు 3 పైసలు పవర్ బిల్ పడుతుంది టోటల్గా మీకు అర్థం అవ్వడానికి షీట్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా పడితే మనం ఆ షీట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు పడుతుంది ప్లేట్ తయారవ్వడానికి 2-3 పైసలు పవర్ బిల్ 1-20 పైసలు షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ మన ఇంటికి షీట్ తీసుకోవడానికి 5 పైసలు పవర్ బిల్ 2 పైసలు అంటే 1 రూపీ 27 పైసాలో మన ప్లేట్ తయారవుతే మనము 1 రూపీ 50 పైసా మధ్యలో మనము హోల్సేల్గా అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను మనకు రేట్ కాస్ట్ అనేది ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మిగులుతాయి మనము తీసుకునే మిషన్ బట్టి మనకి డైలీ ఎవ్రీ 8-10 అవర్స్లో 3000 నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను సో మనకి ఈ ప్లేట్స్ అనేవి మీకు ముఖ్యంగా సూపర్ మార్కెట్లో కానీ చిన్న చిన్న కిరాణా షాపుల్లో కానీ హోటల్స్లో కానీ టెంపుల్స్లో కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కువ సేల్ అవుతాయి సో ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు సొంతంగా అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలకు మీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ముఖ్యంగా గృహిణులు గమనించవలసిన కోరుచును ఆన్లైన్లలో మనకి వీడియోల మీద ఇమేజెస్ ఎలా ఉంటాయంటే స్వల్ప ఇన్వెస్ట్మెంట్తో అత్యధిక లాభాలు సంపాదించుకోవచ్చని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు అటువంటి వాడికి కూడా మీరు నమ్మి డబ్బులు కట్ట మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను సో మనము ప్యాకింగ్ ఎలా కట్టుకోవాలనేది చెప్తాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్యాకింగ్ విధానం ఉంటుంది సో కొన్ని ఏరియాలలో 15 ప్లేట్స్ కట్టమంటే 14 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 15 ప్లేట్లు కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కొన్ని ఏరియాలలో 25 ప్లేట్స్ అంటే 23 ప్లేట్స్ కానీ 24 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్ ఈ విధంగా ప్యాకింగ్ కట్టుకుంటారు సో మనకి ప్రతి ప్యాకింగ్లో కవర్ ప్లేస్లో మనకు ప్లేట్ కౌంట్ అవుతుంది కాబట్టి ప్లేట్ ప్రైస్ కౌంట్ అవుతుంది కాబట్టి మనకి కవర్ అనేది మినిమం 50 పైసా నుంచి 75 పైసా మధ్యలో ఉంటుంది అదనంగా మనకు ఒక కట్ట మీద మనకి 1 రూపాయి ఎక్స్ట్రా మిగులుతుందని
మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మాకు మీకు ఇచ్చే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు కూడా మీకు మిషన్ కొనుక్కునే ముందర మీ ఏరియాలలో, మీ మండలాలలో, మీ డిస్టిక్లలో, మీ టౌన్లలో, మీ స్టేట్లో, మీ రాష్ట్రంలో మాకు డీలర్లు ఉన్నారు, అలా ఉన్నారు, మీకు ఇంట్రడ్యూస్ చేస్తాము అనేసి అటువంటి మాటలు కూడా మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సో డిస్టిక్లలో కొన్ని ఏరియాలలో కొన్ని కంపెనీల నుంచి ఏజెంట్ అండ్ బ్రోకర్లను నియమించారు. దయచేసి వారి వద్ద మిషన్ కొనవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మిషన్ వాళ్ళ దగ్గర కొంటే కనుక మీకు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు మిషన్ గురించి టెక్నికల్గా ఐడియా ఉండదు, అవగాహన ఉండదు. కాబట్టి మీరు ఎక్కడైతే ఏ కంపెనీలో మిషన్ కొనదలుచుకున్నారో ఆ కంపెనీకి వెళ్ళి మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారవుతున్నాయి, ఏ ఏ ప్లేట్లు తయారు కావనేసి చూసి గమనించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా మిషన్ మీద ఏమైనా గ్యారంటీ ఉంటే కొనవలసిందిగా కోరుచున్నాను. గ్యారంటీ అంటే మనకు మిషన్లో ఎక్కువ మోటార్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మోటార్ రీప్లేస్మెంట్ మనకు గ్యారంటీ ఉంటే చూసుకోండి, మోటార్ మీద వారంటీ ఉంటే కొనవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ఈ మిషన్లో మనకి ఈ బఫే ప్లేట్స్ మనకి స్క్వేర్ ప్లేట్స్ ఉంటాయి, లేదంటే సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ కూడా మీకు ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనకు మార్కెట్లో స్క్వేర్ ప్లేట్స్ బాగా డిమాండ్ ఉన్నాయి. ఈ స్క్వేర్ ప్లేట్స్ అనేవి మనకు ముఖ్యంగా అదనంగా 5 పైసలు ఎక్స్ట్రా పెట్టుకుని మనము లాభాలు పెట్టుకొని మార్కెట్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మార్కెటింగ్ విధానం అనుకుంటే కనుక మీ గ్రామంలో కానీ, మండలంలో కానీ, టౌన్లో కానీ, మీ సిటీలో కానీ, రాష్ట్రంలో కానీ మీకు స్వయంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ అనుభవం ఉంటే, ఒకవేళ లేకుంటే తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో ఆన్లైన్లలో మిషన్ ఇస్తాము, వార్తాపత్రికల్లో రా మెటీరియల్ ఇస్తాము, మహిళలు ఇంటి వద్దనే ఉండి నెలకు 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చు. మా దగ్గర మిషన్ కొనుక్కోండి, రా మెటీరియల్ కొనుక్కోండి, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ద్వారా 1 సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ ఇటువంటి ఆకర్షణీయమైన మాటలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా మార్కెట్ అవగాహన లేకుంటే మా దగ్గర వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు మిషన్ కొన్న తర్వాత మా దగ్గర అనుభవం గల టెక్నీషియన్ వచ్చి మీ ఇంటి వద్దనే మిషన్ ఫిట్టింగ్ చేసి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో, ఎలా మనకి ఏదైనా మిషన్లో ఏం ప్రాబ్లం వస్తే ఎలా మనము ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మార్కెట్లో అంటే మీ గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు మినిమం 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో ఉంటుందని గ్రహించవలసిందిగా కోరుచున్నాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, జై హింద్. వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కొడితే బెల్ ఐకాన్, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్కు వచ్చే మోటార్ సింగిల్ 1 HP మోటార్. ఈ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంట్, డొమెస్టిక్ కరెంట్ వాడుకోకుండా సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మనము ఈ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ఎలా ఉంటుందంటే, మనకి ఈ వర్కింగ్ అనేది మనం షీట్ పెట్టి రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ లివర్ అంటారు దాన్ని. ఆ లివర్ని మనం బ్యాక్ ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ చేయడం వలన మనం తయారు చేసుకున్న ప్లేట్స్ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు, బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒక మనం ఏ ప్లేట్ అనుకుంటున్నామో బఫే ప్లేట్ అయితే బఫే ప్లేట్ షీట్ తీసుకొని మనము డై మధ్యలో పెట్టేసి మనకి గేర్ వెనక్కి లాగితే డై పైకి మూవ్ అవుతుంది. ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత షీట్ ఇలా పెట్టేసి రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, వెనక్కి లాగితే డై పైకి వెళ్తుంది. ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత మనము తయారైన ప్లేట్ బయట తీయాలంటే గేర్ ముందు కంటే డై కిందికి వస్తుంది. ఈ విధంగా మనము బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ ప్లేట్స్ మనం టేబుల్ పెట్టుకుని పలచడి పతల ప్లేట్స్ మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి ఈ డోనా ప్లేట్స్ అని, ప్రసాదం కప్పులని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. సో మనకి ఈ బఫే ప్లేట్లు అనేటివి రా మెటీరియల్స్ మనకి షీట్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా మధ్యలో ఉంటుంది. వీక్లీ వీక్లీ ఎవ్రీ 10 డేస్కి రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి, రేట్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయని మీకు సలహా ఇస్తున్నాను. సో మనము ఈ షీటు ఇంటికి తెచ్చుకోవడానికి మనకు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడితే మన ప్లేట్ తయారవడానికి మనకు 2 పైసలు 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. టోటల్గా మీకు అర్థమవడానికి షీట్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా పడితే మనం ఆ షీట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు పడుతుంది. ప్లేట్ తయారవడానికి 2-3 పైసలు పవర్ బిల్, 1-20 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ మనం ఇంటికి షీట్ తెచ్చుకోవడానికి 5 పైసలు, పవర్ బిల్ 2 పైసలు. అంటే 1 రూపీ 27 పైసాలో మన ప్లేట్ తయారవుతే మనము 1 రూపీ 50 పైసా మధ్యలో మనం హోల్సేల్గా అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకు రేట్ కాస్ట్ అనేది ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మిగులుతాయి. మనము తీసుకునే మిషన్ బట్టి మనకి డైలీ ఎవ్రీ 8-10 అవర్స్లో 3000 నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మనకి ఈ ప్లేట్స్ అనేవి ముఖ్యంగా సూపర్ మార్కెట్లో కానీ, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కానీ, హోటల్స్లో కానీ, టెంపుల్స్లో కానీ, ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కువ సేల్ అవుతాయి. సో ఎవరైతే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారుకొని మీరు సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్, ఇటువంటి ప్రకటనలకు మీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా గృహిణులు గమనించవలసిగా కోరుతున్నాం. ఆన్లైన్లలో మనకి వీడియోల మీద ఇమేజెస్ ఎలా ఉంటాయంటే స్వల్ప ఇన్వెస్ట్మెంట్తో అత్యధిక లాభాలు సంపాదించుకోవచ్చని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అటువంటి వాడికి కూడా మీరు నమ్మి డబ్బులు కట్ట మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. సో మనము ప్యాకింగ్ ఎలా కట్టుకోవాలనేది చెప్తాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్యాకింగ్ విధానం ఉంటుంది. సో కొన్ని ఏరియాలలో 15 ప్లేట్స్ కట్టమంటే 14 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 15 ప్లేట్లు, కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్, కొన్ని ఏరియాలలో